వేములవాడ పట్టణంలోని వసంత టిఫిన్ సెంటర్ అండ్ ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు వ్యర్థాల నిర్వహణలో విఫలం చెందటంపై వేములవాడ మున్సిపల్ అధికారులు కోడా చులిపించారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టిఫిన్ సెంటర్లో మిగిలిపోయిన వ్యర్థాలను మున్సిపల్ చెత్త వాహనానికి ఇవ్వకుండా డ్రైనేజీలో వేయడంపై పరిసర ప్రాంతాల ప్రజలు అందించిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నగేష్ సిబ్బందితో కలిసి గురువారం తనిఖీ చేపట్టారు. టిఫిన్ సెంటర్లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన పదార్థాలతో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వ్యర్థాలను డ్రైనేజీలో వేసిన విషయాన్ని గుర్తించారు. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం వల్ల డ్రైనేజీ మొత్తం నిండిపోయి తీవ్ర దుర్గంధం వ్యాపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టిఫిన్ సెంటర్ను సీజ్ చేసి జరిమానా విధించినట్లు ఇన్స్పెక్టర్ నగేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ మిగిలిపోయిన విషయంలో సిబ్బందికి సహకరించాలని అన్నారు. కవర్